ఏమేం చెప్పు, అటు మాట్లాడు, చెప్పు. ఏం పేరు? నాకు నారాయణ రెడ్డి, పుల్మామిడి గ్రామం. నీ పేరు నారాయణ రెడ్డి? సింగాపురం నారాయణ రెడ్డి. తండ్రి రామ్ రెడ్డి? రామ్ రెడ్డి. ఎంత అప్పు తీసుకున్నావు? 75,000 తీసుకున్నా. 18 ఏళ్ళ కాడికి వెళ్ళి కూడా తెచ్చిన పేపర్ బ్యాంకుల. కాదు కాదు, ఎంత అప్పు తీసుకున్నావు నువ్వు? 95,000 రూపాయలు అప్పు తీసుకున్నావు. అప్పు తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నావు అప్పు? 2022లో తీసుకున్నావు. 2020 30 తారీఖు తీసుకున్నా. ఏమైంది మరి, ఏమంటారు? బ్యాంక్ వాళ్ళు, కెరీర్ బ్యాంక్ కూడా పోయినా, ఇది హైదరాబాద్ పోయినా బ్యాంక్ ఈడ ఆడికి హెడ్ ఆఫీస్కి వచ్చి కూడా వాడు రాసిన పో అంట అని అంటున్నాడు. కెనర్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నారాయణ కూడ కాడు ఆ లెక్క ఇచ్చినామని చెప్తున్నాడు సార్. కానీ వాళ్ళనే నో బ్యాంక్ అంటున్నది. ఆడు కూడా పోయినా, కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినా. కలెక్టర్ కూడా ఆయనకి రా, ముందేమో అమ్రపాల్ మేడం ఏమో ఖాళీ సంతకాన్ని ఎక్కరా నా భూమికి ట్రాక్టర్ ఇప్పించింది. ఈయనకి పెంచిన పిస్తలేడు, నాకు భూమి ఏమో ఇస్తారు, భూమి తెచ్చిన 2 ఎకరాల భూమి నాది. దానికి ఇయ్యలేదు. ఇక భూమి తెచ్చే ఆ భూమి కాగితాలు కూడా తెచ్చిన వాళ్ళు గట్ట చేస్తున్నాడు. మరి ఎట్లా చేస్తున్నాడు అప్పు? మళ్ళీ 90,000 తీసుకుంటే అది ఎంత చెప్తలేడు. ఎంత కట్టేది మొత్తం? నేను 1700 కట్టమన్నాడు సారు. నేను కేరళకు పోయినా ఇక ఇప్పుడు రాలే సార్ అంటే, ఇక కొత్త పాత చేస్తా, నువ్వు 1500 కట్టు, మళ్ళీ 1500 నీకు రిటర్న్ ఇస్తాను అని అన్నాడు కెనర్ బ్యాంక్. 6 నెలలే అయ్యింది దాటిపోయి. ఏడుంది నీ కెనరా బ్యాంక్? పుల్మాట్ కానీ ఉన్నది. ఇది అదే కెనర్ బ్యాంకు స్టాంప్ వేసి ఇచ్చాడు, నేను బెదిరించింది. నేను ఇట్లా చేసాం సారు, గీత భూమికి ఇట్లా చేసిన వంపిన హెడ్ ఆఫీస్కి అంటాడు. వికారాబాద్ జిల్లా. ఆధార్ ఆల్రెడీ లింక్డ్ విత్ లోన్ అకౌంట్ నెంబర్, లోన్ నెంబర్ ఉంది, లోన్ కూడా ఉంది, నెంబర్ ఉంది. మరి ఎందుకు కావట్లేదు ఆయన? అది బ్యాంకులు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కనే. మా భార్య నేను అలాగున్నాం, ముసలిం 14 ఏళ్ళు ఆయన నన్ను అలాగే చేసి నా కొడుకు. నీ కొడుకు లోన్ ఉందా? లోన్ ఉన్నది. వానికి ఎంత ఎంత ఉన్నది ఆడు చెప్పాడు. నేను అడగవాని, వాడు దూరం ఉన్నాడు, ఆడో ఇంట్లో నేను ఇంట్లో. నాకు 6 గజాలు ఇల్లు కట్టించిండు. ఆడు కట్టించిండు. ఇప్పుడు కొడుకుకి ఎంత ఉంది భూమి? ఆయనకి ఎక్కడన్నారు, ఆమెకి ఏమో ఎకరా 10 గుంటలు, ఆమెకు అత్త పేరు మీదకి వెళ్ళి చేసుకున్నది ఎకరా 10. వానికి ఏమో ఎకరా 16 అనుకున్నది. 2 ఎకరాలు చిల్లర ఉంది. ఇప్పుడు మీ రేషన్ కార్డు అలాగలాగుందా? అలాగే అంత ఉన్నది కదా. మీ రేషన్ కార్డు వేరు, వాళ్ళది వేరా, మీ కొడుకుది వేరు, నీది వేరా? లేదు కానీ రేషన్ కార్డు. కెనరా బ్యాంక్ రాష్ట్రం మొత్తం ప్రాబ్లం వస్తుంది. కెనరా బ్యాంకా? ఎక్కడైనా అదే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే ఎవరు చెప్పట్లేదు, సిద్ధ విద్య అని గురువు బోధ పోసిండు. ఎట్లా సిద్ధ విద్య ఇట్లా ఉంటాడు గురువు గారు. ఇక ఏం సిద్ధ విద్యనే అంటే ఏం చేస్తావు అన్నట్టు? గురుబోధ. ఈ ప్రపంచము భూమి మీదకి వచ్చింది, మనము 4 దినాలు వచ్చినాము నాయన. ఇక భోజనం పెడతాం, చిండి పెడతాం, నీకు ఇక అంతా ఏమి ఉండాలి అంట అని అన్నాడు. ఇక ఆనే ఉన్నా నేను 3 నెలలే. భోజనం పెడతాం, భోజనం ముసలిది రమ్మంటే వస్తలేదు. ఆడిక ముసలామెకే ఎక్కలేదా నీ బోధ? ఇక ఇట్లా ఉన్నాడా ఇప్పుడు? ఆడ 500 సంవత్సరాలు జింద సంపద అయ్యిండు. బోధించినాక 3 ఏళ్ళు అడవినే కూర్చున్నా. నేను కూడా కూర్చుంటా, పొద్దుగాల కూర్చుంటే ఆకలి తూపు ఉండే సారు. ఏం చేస్తావు? ధ్యానం చేస్తా ఇట్లా కూర్చొని. అంటే ఏం చేస్తావు ధ్యానంలో? నాలుకే మడిచి వచ్చిన గాలి రిటర్న్ మీదకి మలపాలి. ఇగో నాగంబాబు నాకు ఇగో ఇట్లా
ఇక ఆకలి తూప కాదు. ఏమొస్తుంది అన్నట్టు మరి ఇట్లా ఇట్లా శక్తి పెరుగుతుంది, ఆవసి పెరుగుతుంది. ఏం చేయాలి, శక్తి పెరుగుతుంది ఏం చేస్తాం? లోన్ ఏమో అవ్వాలి కానీ మరి ఏం శక్తి? ఇప్పుడు కాదు కదా, ఇంకా టైం పడుతుందా? ఇంకా టైం పడుతుందా? ఇక ఎప్పుడు అవుతుందో ఇక లోన్ మాపి కానీ నేను అక్కని పోయి బతుకుతుంది. ఇక ఇక్కడ కుదిరే కొడుకు కూడా అలాగైనా కాతం ఆగమాగం మాట్లాడతలేడా కొడుకు? ఇక మాట్లాడతాడు. తింటుంది ముసలమ్మకు ఇంట్లోనే తింటుంది. రాగ్ర ఆరు గజాలు ఉన్న తావు అందులో ఉంటుంది ఆమె. ఇప్పుడు మీ గురుగారిని అడిగే వచ్చినా? ఇంటికి గురుగారిని అడిగి వచ్చిన బస్కి ఆలే ఇచ్చినా? నువ్వు ఏదో ఆలే ఇచ్చాను. ఏం తీస్తారే? 5,000 ఇచ్చారు. చాలా పుణ్యాత్మలు సార్. ఆడ మందులు ఇస్తారు. ఇగో మన షుగర్ మందులు అన్ని రోగాలకి ఇస్తాడు. ఈయన మందు మొత్తం సర్వ రోగాలకి ఇస్తాడు మందు. ఇంకా మంది పడతారా ఆడ మరి? మొత్తం మంది పడతారు. భోజనం 100 ఎకరాల 200 ఎకరాల పొలం ఉన్నది. ఈ ఆవులు 150 ఆవులు ఉన్నాయి. పాలు ఏం పని చేస్తావు మరి? ఇక ధ్యానమే ఓన్లీ. శాత కాదు కదా, నువ్వు ధ్యానం చేసుకొని ఇక 76 ఏళ్ళు ఉన్నది నీ కుమ్మరు. ఇక ధ్యానం చేసుకొని ఇక తరించాలి నువ్వు. ఇక ఇక రోగం నొప్పి రాదు నీకు. సత్యనారాయణ నువ్వు చెప్తావా అని అంటున్నాడు. పలానా దినం చచ్చిపోతాడు. నేనే చెప్తానంట, పలానా దినం చచ్చిపోతా నేను. ఇక రాబో దినం ముందు చెప్తే చెల్లారి సత్త అని చెప్తున్నాడు గురుగారు. మరి కాదే ఇప్పుడు మనవాడు మనమరాలతారుండకెందుకు? ఇక ఇంకా ఎందుకు మనవాడు మనం ముసలితనం? ఆయన అన్ని చేసినాం. పిల్లలు అయిపోయింది అన్ని అయిపోయాయి. ఏం తినాలి? ఏదొద్ది ప్రపంచం చాలు. ముసలాయన తీసుకోపోతావా మరి? వస్తలేదు ముసలాయన. ఎందుకు నమ్మతలేదా? అది ఆమెనేమో అచలబోధ తీసుకున్నది. అచలబోధ అంటే అది ఓం నమో శివాయ ఓం నమో నారాయణ మంత్రం ఇస్తారు. అది జపమాలు ఇస్తారు. జపమాల నీకు ఎవరు చెప్పిన అడ్రస్? ఫోన్ చూసిపోయినా నేను. ఫోన్ వచ్చింది నీది కూడా మస్తు సార్. ఇప్పుడు నీ రికార్డ్ చిన్నగా చేయలేదు నీది. ఓయమ్మ కేసీ గారు ఆయన ఎన్మండమయ్య సార్ మాకు అద్దాలు ఇచ్చిన వారు ఎన్నడ చచ్చిపోతాడో అని పెద్ద రోగం దల్బన్ గురుమూర్తి. ఇక నీది నీది బాగున్నా ఈడియక నింపుకున్నా నేను మీద మొత్తం అన్ని నీ ఎప్పుడు చూస్తా నువ్వు దేవుని లేక నేను చూస్తానంట నేను సర్వనాశనం చేసే మా తన 5,000 ఎకరాల భూమి ఆమె ఆర్కతాల ఎన్కతాల శివరా శివలేవతల సీతారాంపురంలో మొత్తం కార్ల కమ్మిండారు. ఎన్ని లక్షలు కమ్మిండు ఎన్ని కోట ఆర్కతాల ఎన్కతాల ఈ శివరాంపు ఈడ శివలేవతల జపం చేయి మరిగా. చెప్పం చేస్తున్నాగా ఎప్పటికి. ఇప్పుడు అటు కూర్చొని చేసి ఆకలి కాదు ఇక మొత్తమే. పొట్టిట్లుంటే సార్ నాది పొట్ట పోయింది అంతమైంది. భోజనం చాలా ఆకలి కాదు ఇక. ఏం తింటావే పొద్దుగా? నేను రొట్టెనే. రొట్టె కట్టుకోసుకున్నా రా ముసాలది కట్టింది రాత్రి. ఇక టేషన్ వండుకున్నాను కాచిగూడ కాచిగూడ కాడ పొద్దుగా లేచి వచ్చింది ఇక. చెప్పం మంచిగా జపం చేసుకోపా. నేను వస్తాపా. ఇట్లా కొంతమంది రుణమాఫీ కాలేకపోయినాయి అంటే మరి చాలా మంది బాధపడతా ఉన్నారు. ఇక్కడికి వస్తా ఉన్నాడు కేరళ ఉంటాడట. ఆయన నా దగ్గర కేరళకి యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 యూ న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.